ఇరుగు పొరుగోడిలాగా నేను సంపాదించలేదే అనే ఆందోళన తప్పించి ప్రజల్లో మనకు ఏ ఆందోళన ఆగపడదు. అనారోగ్య కారణమైన సెల్ టవర్లు, నాయకుల దోపిడీ, పెరిగే నిత్యావసర వస్తువు ధరలు, కబ్జాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవేవి ఆందోళనలుగా ప్రజలు భావించడం లేదు కనుకనే రోడ్డుపైకి రావడం లేదు, నిరసనలు తెలియజేయడం లేదు. కొందరి ధనకాంక్ష సారవంతమైన భూమిని నిస్సారం చేస్తుంది. పంట భూములు డాలర్ల కోసం రొయ్యల చెరువులుగా మార్చబడుతున్నాయి. ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదన్నట్లు ప్రభుత్వాలు ఆక్వా పరిశ్రమను ప్రోత్సహిస్తుంది. ప్రకృతిని పరిరక్షించుకోవాలనేది కూడా జేవీవి ఆశయాల్లో ఒకటి. పంట భూములన్నీ మంటగలిసే గదా, పంట భూములన్నీ మంటగలిసే గదా, రొయ్యి చాప చెరువులయ్యనెప్పుడో, పంట భూములన్నీ మంటగలిసే గదా, రొయ్యి చాప చెరువులయ్యనెప్పుడో, సారవంత భూమి చౌడు నేలయ్యరా, వినుము రావు మాట కనుము నిజమూ.